ఈరోజు మనం ఉపమన్యు మహర్షి కోసం తెలుసుకుందామండి. ఈ మహర్షి కృతయుగంలో వ్యాఘ్రపాదుడు అనే మహర్షికి పెద్ద కొడుకుగా పుట్టాడండి. ఉపమన్యునికి దౌమ్యుడనే పేరు గల తమ్ముడు కూడా ఉండేవాడండి. వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మ చెప్పినట్లు విని ముద్దుగా ఉండేవాళ్ళు. ఒకరోజు బంధువులింటికి వెళ్ళి పరమాన్నం తిన్నారు. తిని ఊరుకుంటారా? ఇంటికి వచ్చి ఇలాంటి పరమాన్నం నువ్వు కూడా చేసి పెట్టవని వాళ్ళ అమ్మని అడిగారండి. అది మహర్షి గారి ఇల్లు కదా, రకరకాల వంటలు ఉంటాయి అక్కడ, మన దగ్గర ఇటువంటి ఏవీ ఉండవు. అన్ని కోరికలు తీరాలంటే ఈశ్వరుణ్ణి గురించి పెద్ద తపస్సు చేయాలి, ఆయనే మీకు ఏం కావాలన్నా ఇవ్వగలడు అని చెప్పేసి వెంటనే ఉపమన్యుడు తల్లిని శివుడు ఎలా ఉంటాడని చెప్పి అడుగుతాడు. అయితే తల్లి కూడా ఆవిడకి తెలిసినంత వరకు ఎలా ఉంటాడో వివరించి చెప్తుందన్నమాట. వెంటనే ఉపమన్యుడు తల్లికి నమస్కారం చేసి, నేను తపస్సు చేసుకునేడానికి వెళ్ళిపోతాను అని తమ్ముడితో కలిసి వెళ్ళిపోతాడండి. అలా వెళ్ళి వెళ్ళి ఒక మంచి చోటు చూసుకొని ఎడంకాలి బొటన బ్రేల మీద నిలబడి తపస్సు చేయడం ప్రారంభిస్తాడండి. అయితే ఒక 100 సంవత్సరాలు పండు తింటాడు, ఇంకో 100 సంవత్సరాలు ఆకులు తింటాడు, ఇంకో 100 సంవత్సరాలు నీరు త్రాగుతాడు, మరో 100 సంవత్సరాలు అంటే మిగిలిన సంవత్సరాలు కూడా గాలి భోంచేసి మొత్తం 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడండి. కఠోర తపస్సు మాట. ఈశ్వరుడు ఇంద్రుడి రూపంలో వచ్చి, ఉపమన్యు నీ తపస్సుకు నేను చాలా సంతోషపడ్డాను, ఏం కావాలో కోరుకొని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు ఉపమన్యుడు, నువ్వు ఈశ్వరుడు కాదు, నన్ను ఈశ్వరుడు వచ్చి ఏదైనా పురుగైపో అంటే పురుగైపోతాను, చెట్టు అయిపో అంటే చెట్టు అయిపోతాను, అంతేగాని ఇంకెవరైనా వచ్చి రాజ్యాలు ఇచ్చినా నేను తీసుకోను అని చెప్పి చెప్తాడండి. ఈశ్వరుడు కనిపించే వరకు ఎన్ని జన్మలైనా ఇలాగే తపస్సు చేసుకుంటాను, కానీ వేరే వాళ్ళు ఏమిచ్చినా. ఆ మాటలకు గాను ఇంద్రుడి రూపంలో ఉన్న శివుడు ఈ విధంగా అంటున్నాడండి, శివుడు శివుడు అంటున్నావు, అతడు ఎలా ఉంటాడో చెప్పు అని అడుగుతాడన్నమాట. మహర్షులందరూ ఎవరినైతే సత్, అసత్, వ్యక్త, అవ్యక్త రూపం గలవాడు అంటారో, ఆది మధ్య అంతం లేనివాడు ఎవరో, జ్ఞానవంతుడు, అచింత్యుడు, పరమాత్మ అయిన వాడెవరో, అన్ని సంపదలు ఎవరి నుంచి వస్తున్నాయో, బేజ అబేజ సంభూతుడెవరో, లోకం ఎవరిలో లీనమైందో, అతడే శివుడు. ఆ సర్వేశ్వరుడు వరం ఇస్తే తీసుకుంటాను, లేకపోతే లేదు, ఇంకెవరిచ్చినా నాకు వద్దని చెప్పేసి ఉపమన్యుడు చెప్తాడండి. వెంటనే ఉపమన్యు మహర్షికి తెల్లని తోక, బూడిద రంగులో పర్వతమంత శరీరం, వజ్రాల్లాంటి కొమ్ములు, బంగారు నగలు ఉన్న ఐరావతం అంటే పెద్ద ఏనుగు మాట కనిపించింది. తర్వాత ఎద్దునెక్కి తెల్లటి బట్ట ధరించి మహాతేజస్సుతో పార్వతీదేవితో కలిసి ప్రశాంతమైన ముఖంతో పరమేశ్వరుడు కనిపిస్తాడన్నమాట. శివుడు అగ్నిశిఖలాగా వెళ్ళిపోతున్నాడు. ఆయనకి కుడివైపు హంసవాహనం మీద బ్రహ్మగారు, ఎడం వైపున గరుడ వాహనం మీద గదా శంఖ చక్రంతో విష్ణుమూర్తి గారు, నెమలి వాహనం మీద కుమారస్వామి, తల్లి పార్వతి దగ్గర శక్తి ఘంటాలతో రెండవ అగ్నిలా కనిపిస్తూ ఆయన ఎదుట నంది ఉన్నారండి. మనువులు, మహర్షులు, ఇంద్రాది దేవతలు శివుడి చుట్టూ ఉన్నారు. సర్వభూతగణాలు, సర్వమాతృకలు ఆయనకి 4 ప్రక్కల ఉన్నారండి. దేవతలు శివుడికి స్తోత్రం చేశారు. బ్రహ్మ విష్ణువు ఆయన వేదాలతో కీర్తించారు. ఇంద్రుడు ఆయన్ని ఎన్నో విధాలా కీర్తించాడు. ఇవన్నీ చూసి ఉపమన్యు మహర్షికి ఆనందంతో కళ్ళ నుంచి నీరు ధారగా కారిపోయిందండి. ఉపమన్యు పరమేశ్వరుడి పాదాల మీద పడి ఆయన్ని ఆనందంతో స్తోత్రం చేశాడండి. దాన్నే ఉపమన్యు శివస్తోత్రం. దేవతలు పుష్పవర్షం కురిపించారండి. పరమేశ్వరుడు ఉపమన్యు మహర్షిని 3 వరాలు కోరుకోమని చెప్తారన్నమాట. ఉపమన్యుడు, స్వామి, మొదటి వరం నాకు ఎప్పుడూ నీ మీదే భక్తి ఉండేటట్లు, 2వ వరం నాకు భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి తెలిసేటట్లు, 3వ వరం నీకు అభిషేకం చేయడానికి క్షీరం ఎప్పుడూ దొరికేటట్లు అనుగ్రహించమని చెప్పేసి కోరుకుంటాడన్నమాట. శివుడు సరేనని చెప్పి అంతర్ధానం అయిపోతారండి. ఉపమన్యు మహర్షి హిమవత్ పర్వతం మీద చక్కటి ఆశ్రమం వేసుకొని
తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఒకసారి శ్రీకృష్ణుడు 12 సంవత్సరాలు తపస్సు చేసి తన భార్య అయిన జాంబవతికి ఒక కొడుకుని ఇవ్వాలని ఉపమని ఆశ్రమానికి వచ్చాడండి. ఉపమని మహర్షి శివుడి గురించి శ్రీకృష్ణునికి అన్ని వివరంగా చెప్పి అక్కడే ఉండి తపస్సు చేసుకోమంటాడు. శ్రీకృష్ణుడు ఉపమన్యుడికి శిష్యుడై 12 సంవత్సరాలు తపస్సు చేసి శివుడి దర్శనం పొందుతాడన్నమాట. ఆ సమయంలో శివుణ్ణి అర్ధనారీశ్వరుడిగా ఉపమని స్తోత్రం చేస్తాడన్నమాట. ఈ రకంగా ఉపమన్యు పాయసం కోసం మొదలుపెట్టి పరమేశ్వరుణ్ణే దర్శనం చేసుకోవడం ఈ కథలో వింతండి. అంటే ఏ మనిషి అయినా తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని ఈ కథలో మనకి అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఇటువంటి ఋషుల కథలు, మునుల కథలు మనం ఆలకించటం వలన మనలో తెలివితేటలు పెరిగి, జ్ఞానం పెరిగి, పట్టుదల పెరిగి మనం కూడా ఒక మంచి మనిషి అయ్యేటట్టుగా తయారవుతాం అన్నమాట. కాబట్టి ఇటువంటి కథలు అందరూ ఆలకించటం చాలా